దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకు అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 62వ అధ్యాయము 5వ వచనం. పెండ్లి కుమారుడు పెండ్లి కూతురుని చూచి సంతోషించున్నట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానములో ఉన్న ప్రకారం మన దేవుడు మనల్ని గురించి ఆయన సంతోషించునుగాక. ఆమేన్. ఇక్కడ ఒక పోలిక చెప్పాడు. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను చూచి సంతోషించున్నట్లు. అంటే పెండ్లి కుమారుడు పెండ్లి కూతుర్ని చూచి సంతోషించాలంటే ఎలా ఉండాలి? పెండ్లి కుమార్తె చక్కగా తయారయ్యి మంచి వస్త్రాలు వేసుకొని నిండుగా రెడీ అయ్యి సిద్ధపడి చక్కగా సొగసుగా కనపడేటట్టుగా సిద్ధపడి పెండ్లి కుమారుడు ముందుకు రావాలి. అలా వచ్చిందనుకోండి, అప్పుడు ఆ పెండ్లి కుమార్తెను చూచి సంతోషపడతాడు. తాను చేసుకోబోయే ఆ పెండ్లి కుమార్తెను చూచి సంతోషపడతాడు. సంతోషపడి వాగ్దానాలు చేస్తాడు, ప్రమాణాలు చేస్తాడు. ప్రమాణాలు చేసి మరీ ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఏమని, నిన్ను విడిచిపెట్టను నా జీవితకాలం అంతా, నేను ప్రాణం పోయే వరకు నీతో కూడా ఉంటాను, నీ బాధ్యతలన్నీ తీసుకుంటానంటాడు. తనతో కష్టమైన నష్టమైన ఎలాంటి పరిస్థితి వచ్చినా నిన్ను విడవను అని తనతో ప్రమాణాలు చేసి, చేతిలో చేసి ప్రమాణాలు చేసి, ఆ ప్రమాణాలు అయిన తర్వాత ఇప్పుడు తనతో పాటు వెంట పెట్టుకొని తనుండే ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. తను ఉండే ఇంటికి తీసుకెళ్ళిపోవటమే కాదు, ఆ ఇంటిలో తనకి ఏమేమి ఉన్నాయో అన్నిటి మీద ఆమెకు అధికారం ఇచ్చేస్తాడు. తను ఏమున్నాయో అవన్నీ ఆ పెండ్లి కుమార్తె తనతో పాటు ఆనందం, ఆమెను ఎప్పుడు సంతోషపెట్టాలని, ఎప్పుడు ఆమెను సుఖపెట్టాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఎంత బాగుందండి, ఇది వాస్తవమే కదా. ప్రతి పెండ్లి కుమారుడు ప్రతి పెండ్లి కుమార్తెకు చేసేది ఇదే కదా. మన దేవుడు మనల్ని చూచి మన గురించి సంతోషించి అవన్నీ చేస్తానంటున్నాడు. మొదటగా ఏం చేస్తాడు పెండ్లి కుమారుడు? చేతిలో చేసి ప్రమాణాలు చేస్తాడు. ఏమని ప్రమాణాలు? నిన్ను నేను విడవను, నిన్ను నేను ఎడబాయను, ఎప్పుడు నీ బాధ్యతలన్నీ నేను తీసుకుంటాను, కష్టమైన నష్టమైన ఆరోగ్యమైన వ్యాధి అయినా ఎలాంటి పరిస్థితులున్నా అన్ని వేళలా నిన్ను నేను విడిచిపెట్టను, నిన్నకు తోడుంటాను, ప్రమాణాలు చేస్తాడు. మన దేవుడు మనతో కూడా ఎప్పుడు విడిచిపెట్టనని ఎన్నోసార్లు ప్రమాణాలు చేశాడుగా, మరలా ప్రమాణం చేస్తాడు. ఆయన మన చేతిలో చేసి ఒక వాగ్దానం, ఒక వడంబడిక ప్రమాణం చేస్తాడు. ప్రమాణం ఒకటేనా? ప్రమాణం మాత్రమే కాదు, ప్రమాణం చేసిన ఆయన ఇప్పుడు తనతో పాటు వెంట పెట్టుకుని ఆయన ఉండే ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. మన యేసయ్య ఉండే ఇల్లు ఏది? పరలోకం. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ లోకంలో మనతో ప్రమాణం చేసి తనుండే రాజ్యమైన పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళిపోతాడు. ఎంత గొప్ప ఆనందం అండి, ఆ గొప్ప పరలోక రాజ్యం. ఆయన ఉండే ఆ పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళిపోయి ఆ పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత అక్కడున్న పరలోక వైభవం అంతా మనదే. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ మనవే. పరలోక సంబంధమైన సంతోషం, పరలోక సంబంధమైన సంబరాలు, ఆ దీవెనలు, ఆ అధికారాలన్నీ మనకిస్తాడు ఆయన. పరలోక సంబంధమైన అధికారాలు ఇవ్వటం మాత్రమే కాదు, మనల్ని ఎలా సంతోషపెట్టాలా, మనల్ని ఎలా సుఖపెట్టాలా అని ఎల్లవేళలా మన గురించి ఆలోచిస్తాడు ఆయన. మనల్ని ఎలా సంతోషపెట్టాలి, మనల్ని ఎలా సుఖపెట్టాలని.
ఇవన్నీ చేయాలంటే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను చూచినప్పుడు సంతోషించేటట్లుగా తయారై రావాలి. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమా, మన పెళ్లి కుమారుడు మన ప్రభు అయిన యేసయ్య, ఆయన ముందుకి ప్రార్థనలో మనం వచ్చినప్పుడు మనం సిద్ధపడి రావాలి ఆయన ముందుకి. అంటే సిద్ధపడి రావటం అంటే ఎలాగా, తలారా స్నానం చేసి చక్కని వస్త్రాలు ధరించుకొని చక్కగా తయారై రావటం అని కాదు, దేవుడు కోరుకునే తయారు ఆ తయారు కాదు. ఇది మనుషులు పైరూపు చూస్తారు, కానీ దేవుడు కోరుకునే తయారు ఆమె ఎలాగైతే తన్ను తాను తల మొదలుకొని అరికాల వరకు శుభ్రం చేసుకుంటుందో, అలా మన తలంపులు మొదలుకొని మన చేష్టలన్నీ శుభ్రం చేసుకోవాలి, మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. ఎవరు తమ పవిత్రతను పరిశుద్ధతను అలా వారి అపవిత్రత అంతా తొలగించేసుకొని ఇలా పరిశుద్ధపరచుకుంటారు, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు తలంపులు పరిశుద్ధత, క్రియలు పరిశుద్ధత, జీవితమంతా ఎవరు పరిశుద్ధపరచుకుంటారో అలా పరిశుద్ధపరచుకున్న వారిని చూచి ఆయన ఆనందపడతాడు. పరిశుద్ధపరచుకుంటూ మాత్రమే కాదు, చక్కని వస్త్రాలు ధరించి, విలువైన వస్త్రాలు ధరించి, విలువైన ఆభరణాలు ధరించి, ఆ విలువైన ఆభరణలతో వస్త్రాలతో చక్కగా తను తాను అలంకరించుకొని ఆయన ముందుకు రావాలి. నీతి క్రియలు సత్క్రియలు అవే మన అలంకారాలు. మనం చేసే సత్కార్యాలు మంచి కార్యాలు నీతి కార్యాలు ఇవి మనకు ఒక అలంకారం అన్నమాట. పరిశుద్ధమైన జీవితం కలిగి సత్కార్యాలు చేస్తూ నీతి కార్యాలు చేస్తూ మనం ఉంటే ఇప్పుడు మనల్ని మనం అలంకరించుకున్నట్టు, అలా అలంకరించుకొని ఆయన ముందుకు మనం ప్రార్థనలో వస్తే అప్పుడు మన దేవుడు ఆయన మనతో ప్రమాణం వాగ్దానం చేస్తాడు. ఆ వాగ్దానం చేయటమే కాదు, మనల్ని ఎలా సంతోషపెట్టాలా, మనల్ని ఎలా సుఖపెట్టాలా అని మన గురించి ఆలోచిస్తాడు. ఆయనకున్నవన్నీ మనవే, ఆయనకున్న ఆశీర్వాదాలు ఆయనకున్న దీవెనలన్నీ మనకు అనుగ్రహిస్తాడు. ఈ భూమి మీద ఉండగానే ఒక స్వర్గం చూసేటట్టుగా చేస్తాడు, ఒక పరలోక అనుభూతి పరలోక ఆనందం చూసేటట్టు చేస్తాడు. ఒకవేళ ఈ భూలోకాన్ని విడిచిపెట్టాల్సిన రోజు వస్తే ఆయనుండే రాజ్యానికి తీసుకుని వెళ్ళి ఆయనతో కూడా పరలోక వైభవాన్ని అనుభవించేటట్టు చేస్తాడు. కనుక ఇవన్నీ మన జీవితంలో చేయాలంటే పెళ్లి కుమార్తె ఏ విధంగా శుభ్రం చేసుకొని అలంకరించుకొని వస్తుందో, అలాగే మనం కూడా మన తలంపులను మన చూపులను మన మాటలను మన క్రియలను అన్నిటినీ శుభ్రం చేసుకొని సరిచేసుకొని పరిశుద్ధంగా మార్చుకొని మనం అలంకారం అంటే ఈ సత్క్రియలు నీతి క్రియలు వీటిని అలంకారంగా ధరించుకొని ఆయన ముందుకు వస్తే ఇదిగో పెండి కుమారుడు పెండి కుమార్తెను చూచి సంతోషించినట్లు మనల్ని చూచి ఆయన సంతోషపడతాడు. ఆ పెండ్లి కుమార్తెకు పెండ్లి కుమారుడు ఏమేమి ఇస్తాడో చెప్పుతూ వచ్చాను, అవన్నీ మన జీవితంలో కూడా చేస్తాడు. వింటున్న మనందరి జీవితంలో మన మంచి దేవుడు అలా చేసి సంతోషపరచునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, నీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి వారిని బట్టి మీరు సంతోషించి మీ వాగ్దానాన్ని నెరవేర్చి వారి పక్షాన అద్భుత కార్యాలు జరిగించి ఆశీర్వదించమని ఈ కొద్ది మనవులు నసురుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.